ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ అరిథ్మెటిక్ ప్రోగ్రెషన్ గురించి, దాన్ని తెలుసుకోవడానికి ఆర్ దాన్ని కనుక్కోవడానికి కావాల్సిన ఫార్ములా గురించి నేర్చుకుంటాం. ఓకే, సో మనకి లెట్స్ సే ఒక క్వశ్చన్ ఉంది, ఏంటి సమ్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ టర్మ్స్ ఆఫ్ అరిథ్మెటిక్ ప్రోగ్రెషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్, దాని వాల్యూ ఎంత అని. దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం, సింపుల్గా ఫస్ట్ ఫైవ్ టర్మ్స్ ఏంటో చూసుకుని వాటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంతో అదే సమ్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ టర్మ్స్ ఆఫ్ గివెన్ అరిథ్మెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది, రైట్. సో అదే చేద్దాం. 1 + 2 + 3 + 4 + 5 అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్, అది 15, దాని వాల్యూ 15 అయింది. అలా కాకుండా మనకి వేరే క్వశ్చన్ ఉంది, అదేంటి సమ్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 100. మనం ఇక్కడ ఏదైతే చూస్తామో అవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్, రైట్. ఇలా రాసుకుంటూ 100 వరకు రాస్తే దాని సమ్ ఎంత అని అడిగారు. అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, 1 + 2 + 3 + ఇలా రాసుకుంటూ +99 + 100 అని రాసేసి దాని వాల్యూ ఎంతో డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఓకే, అదొక పద్ధతి. మనం ఏం చేద్దామంటే ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఫార్ములాని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 100, దాని వాల్యూ కనుక్కోవడానికి మనం ఏం చేయాలనుకున్నాం, సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 3 + 4 అలాగా 100 వరకు రాసేసుకోవచ్చు. ఓకే, దీని సమ్ కనుక్కోవచ్చు. నేను ఇలా కనుక్కోకుండా సమ్ ఇప్పుడు ఇంకొక ట్రిక్ ప్లే చేస్తున్నాను. ఏం చేస్తాను, ఇదే ఎస్ని రివర్స్ ఆర్డర్లో రాస్తాను, అంటే 100 + 99 + 98 + 97 + అండ్ సో ఆన్ అప్ టు 1 అని రాయచ్చా. అడిషన్ ఆర్ సమ్ ఇలా చేసుకుంటా వెళ్ళినా, ఇలా చేసుకుంటూ వచ్చినా సేమ్ వాల్యూ, రైట్. 1 కి 2 కలిపినా, 2 కి 1 కలిపినా సేమ్ వాల్యూ. సో ఈ రెండిట్ల వాల్యూ సేమే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. వెన్ ఐ యాడ్ దీస్ టూ ఇదేమవుతుంది, ఎస్ ప్లస్ ఎస్ 2S అవుతుంది. ఇది 1 + 100, ఇది 2 + 99, 3 + 98 +4 + 97 అలా రాసుకుంటూ పోతే +99 + 2 100 + 1 ఇలా రాయొచ్చు, రైట్. 2S = 1 + 100 + 2 + 99 + 3 + 98 + 4 + 97 అలా రాసుకుంటూ వెళ్తే +99 + 2 + 100 + 1, రైట్. 2S వాల్యూ ఇది అవుతుంది. మీరు చూస్తే కనుక ప్రతి నెంబరు, యూనో ప్రతి పేర్ ఇలా రాసాం కదా, 1 + 100 2 + 99 3 + 98, వీటన్ని వాల్యూస్ 101 అవుతుంది, 101, రైట్. సో దీన్ని ఏమని రాయొచ్చు, 2S = 101 + 101 + అలా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఇలా రాస్తే మీకు ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 101 అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది, 1, 2, 3, 4 ఇలా చూస్తే ఫస్ట్ ఏదైతే రాసామో అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నాం, రైట్. 99 100, అంటే 100 టైమ్స్. 2S = 100 × 101 అని రాయచ్చా, రైట్. ఇవి 100 నెంబర్స్ ఉన్నాయి, రైట్. అందుగురించి ఈ 100 × 101 అని రాశాం. 2S = 100 × 101 అంటే S = 100/2 × 101, రైట్. సో 50 × 101 = 5050. సో మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పగలరు, సమ్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 100 ఈజ్ 5050. ఓకే, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఒక ట్రిక్ వాడాం, రైట్. స్టిల్ ఇది కూడా లెబోరియస్సే, అంటే లెంతీ ప్రాసెస్సే, బట్ ఈ ట్రిక్ వాడి ఫార్ములా డిరైవ్ చేసామనుకోండి, ఆ ఫార్ములాని వాడటం చాలా ఈజీ అవుతుంది, రైట్. ఇప్పుడు ఆ ఫార్ములాని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం.
సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి? ఏ అది ఫస్ట్ టర్మ్ అనుకుంటే ఏ ప్లస్ డి, డి అనేది కామన్ డిఫరెన్స్, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి, ఏ ప్లస్ ఫోర్ డి, ఏ ప్లస్ ఫైవ్ డి అండ్ సో ఆన్ అప్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ డి, రైట్? ఇది ఎంత టర్మ్, ఎంత టర్మ్ ఫార్ములా గుర్తుందా? ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి. ఇవి ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దట్ హ్యాస్ ఫస్ట్ టర్మ్ యాజ్ ఏ అండ్ కామన్ డిఫరెన్స్ యాజ్ డి, రైట్? సో వీటి సమ్ కావాలి మనకి, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. దాన్ని ఎస్ఎన్ అని డినోట్ చేస్తున్నాను నేను. అది ఈక్వల్ టు ఏ ప్లస్ డి, ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ప్లస్ ఫోర్త్ టర్మ్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎంత్ టర్మ్, ఎంత్ టర్మ్ వరకు యాడ్ చేసుకుంటే వెళ్ళాం. ఇంతకుముందు ఒక ట్రిక్ ప్లే చేసాం కదా, అదే ట్రిక్ ఇక్కడ ప్లే చేసాం అనుకోండి. దీన్ని ఫస్ట్ రాస్తాం, తర్వాత దీన్ని రాస్తాం, తర్వాత అలా రాసుకుంటూ వస్తే ఏ అనేది లాస్ట్లో వస్తుంది, రైట్? ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి అనేది ఇక్కడ రాసాం ఫస్ట్, తర్వాత ఈ టర్మ్ని ఇక్కడ రాసాం. అలా రాసుకుంటే వెళ్ళినప్పుడు ఏ ప్లస్ డి అనేది ఎక్కడొచ్చింది, ఏ అనేది ఆఖరిని వచ్చింది. నౌ ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? టూ టైమ్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది, ప్లస్ యాడ్ చేసి ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ టూ టైమ్స్ డి, రైట్? ఏ ప్లస్ డి ఇక్కడ నుంచి తీసుకున్నాం, ఏ ప్లస్ ఎన్ మైనస్ టూ టైమ్స్ డి అనేది ఇక్కడ నుంచి తీసుకున్నాం, రైట్? అలా రాసుకుంటే వెళ్తే నెక్స్ట్ ఏమవుతుంది, ఏ ప్లస్ టూ డి ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ త్రీ టైమ్స్ డి. ఇలా రాసుకుంటే వెళ్తే లాస్ట్ బట్ వన్ టర్మ్ ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ ఎన్ మైనస్ టూ టైమ్స్ డి ప్లస్ ఏ ప్లస్ డి. లాస్ట్ టర్మ్ ఏమని రాస్తాం, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి ప్లస్ ఏ అని రాసాం, రైట్? ఇప్పుడు మీరు చూస్తే కనుక ప్రతి టర్మ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి, రైట్? అంటే 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి. ఇక్కడేముంది, 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి, ఇది కూడా 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి. అలా రాసుకుంటే వెళ్తే 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి, దీనికి కూడా 2a ప్లస్ డి ప్లస్ ఎన్ మైనస్ టూ టైమ్స్ డి ఏమవుతుంది, ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి అవుతుంది, రైట్? సో 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి అన్నీ 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి అనే వస్తున్నాయి, రైట్? ఇవి ఎన్నిసార్లు యాడ్ చేసామంటారు, మనకి ఎన్ టర్మ్స్ ఈ పర్టికులర్ సిరీస్లో ఎన్ టర్మ్స్ ఉన్నాయి, రైట్? అంటే ఎన్ టైమ్స్ యాడ్ చేసినట్టు. ఇది దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు 2s10 ఈక్వల్ టు ఎన్ టైమ్స్ 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి అని రాయొచ్చు, రైట్? 2s10 ఈక్వల్ టు ఎన్ టైమ్స్ 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి, రైట్? ఇప్పుడు ఎస్ఎన్ ఏమని రాయొచ్చు, ఎన్ బై టూ టైమ్స్ 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి అని రాయొచ్చు, రైట్? మీరు ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాకెట్లో దాన్ని అబ్జర్వ్ చేయండి, 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి. దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2aని ఏ ప్లస్ ఏ కింద మార్చేస్తాను, రాస్తే ఏమవుతుంది అప్పుడు, ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ టైమ్స్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి డివైడెడ్ బై టూ, రైట్? మనకి ఎంత్ టర్మ్ ఫార్ములా తెలుసు కదా, అదేంటి, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టైమ్స్ డి కదా, అది ఎంత్ టర్మ్, రైట్?
Now, Sn ఏమని రాయొచ్చు? N టైమ్స్ A ప్లస్ An డివైడెడ్ బై 2 అని రాయొచ్చు. రైట్? సో సమ్ ఆఫ్ ఫస్ట్ N టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ Sn ఈక్వల్ టు N టైమ్స్ A ప్లస్ An డివైడెడ్ బై 2. ఇక్కడ A అనేది ఏంటి? ఫస్ట్ టర్ము. An అనేది nth టర్ము. అండర్స్టూడ్? ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా, సమ్ ఆఫ్ ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్, 100 పాజిటివ్ ఇంటీజర్స్ని సమ్ ఎంత? 5050. రైట్? ఇందులో ఎన్ ఎంత ఈ పర్టికులర్ ప్రాబ్లంకి? 100 అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ 100 టర్మ్స్ చూస్తున్నాం మనం. సో ఎన్ అనేది 100 ప్లస్ సారీ టైమ్స్ ఫస్ట్ టర్మ్ ఏంటి? 1. రైట్? మీకు ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే రాసుకోండి. ఈ సిరీస్ ఎలాగా 1, 2, 3 ఇలా రాసుకుంటూ పోతే 100 వరకు రాస్తాం. ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 100 టర్మ్స్ ఉంటాయి. అందుగురించి ఎన్ అనేది 100 అయింది, ఫస్ట్ టర్మ్ 1 అయింది, ఎంత్ టర్మ్ వచ్చి 100 అయింది, డివైడెడ్ బై 2. ఇది 100 టైమ్స్ 101 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 50 టైమ్స్ 101. రైట్? ఇంతకుముందు దీన్నే మనం 5050 అని రాసాం. అండర్స్టూడ్? మీకు ఫార్ములా డెరైవ్ చేసింది గుర్తుపెట్టుకుంటే కనుక ఈ పర్టికులర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎంత ఈజీ అయింది. గుర్తుపెట్టుకోండి, Sn ఈక్వల్ టు n టైమ్స్ a ప్లస్ an డివైడెడ్ బై 2, వేర్ a ఈజ్ ఫస్ట్ టర్మ్ అండ్ an ఈజ్ ద nth టర్మ్. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ Sn ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ a ప్లస్ an డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ద ఫార్ములా. a ఈజ్ ఫస్ట్ టర్మ్ అండ్ an ఈజ్ nth టర్మ్. అండర్స్టూడ్?